పెర్కిట్ పిప్రి దళితుల భూమి సమస్యను పరిష్కరించాలని దళిత బహుజన ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్కు చెందిన సుంకరి భూమన్న, పిప్రికి చెందిన ఎన్న నడిపి గంగారం, చిన్న గంగారాంల భూమి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధిత కుటుంబాలతో జేఏసీ చైర్మన్ గంగాధర్ సమక్షంలో నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబాలతో పాటు దళిత బహుజన ప్రజా సంఘాల జేఏసీ నేతలు, పీవైఎల్ రాష్ట్ర నాయకులు, ఏఐకేఎంఎస్ అధ్యక్ష కార్యదర్శులు ఏపీ గంగారాం రాజన్న, పీడిఎస్యు అధ్యక్షుడు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వందల సార్లు సంప్రదించినప్పటికీ పరిష్కరిస్తామంటూ సర్పడమే తప్ప పరిష్కరించిన పాపన పోలేదు. ప్రధానంగా భూ సమస్య విషయానికి వచ్చినప్పుడు ఒక దొంగ, ఒక దోపిడి, ఓ బడా చోర్, ఓ కోమటాయనని తీసుకొచ్చి వీడు స్వతంత్ర సమర యోధుడు, భారతదేశంలో గాంధీ కంటే ముందు ఉండి వీడే నడిచిండు, వీడే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిండు అని చెప్పి ఒక దొంగని తీసుకొచ్చి ఆ దొంగకు 5 ఎకరాల భూమిని కట్టబెట్టిరు ఈ ఆర్మూరు రెవెన్యూ దుర్మార్గులు. ఇకపోతే భూమన్న భూమి విషయం ఆ పరిస్థితి ఉంటే పిప్పిరిలో పాపం ఆడవాళ్ళు వాళ్ళకున్నటువంటి సమస్య విషయాన్ని అధికారుల చుట్టూ, విఆర్ల చుట్టూ, ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో పెర్కిట్కి చెందినటువంటి భూమన్న గత 40-50 సంవత్సరాలుగా ఆ సైండ్ భూమిలో కబ్జాలో ఉండి ఇప్పటికీ పంటలు పండించుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడ బోర్ బావి తవ్వుకున్నాడు, అదేవిధంగా బావిని తవ్వుకున్నాడు, అదేవిధంగా పనికిరాని భూమిని అంతా చదును చేసుకొని పంటలు పండిస్తున్నాడు. అలాంటి భూమిని ఎవడో ఒకడు స్వాతంత్ర సమరయోధుడు అనే పేరుతోని ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వాడిని తీసుకొచ్చి ఇక్కడ తినను కాదని వాళ్లకు పట్టా ఇవ్వటం జరిగింది. ఇది అన్యాయం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.